दलित नायकुडैना जनसेन पार्टी कॉर्पोरेटर अभ्यर्थी कत्ति डेविड पै एपी मंत्री वेल्लंपल्ली असभ्य पदजालंतो दूषिंचडंपै विजयवाड़ा जनसेन नायकुलु मंडिपड्डारु। कृष्णा जिला विजयवाड़ा नगरंलोनि फ्रैजर्पेट वद्द गल चर्मकारुल संक्षेम संघं मीडिया समावेशं एर्पाटु चेशारु। ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గట్టుపల్లి సంతోష్ కుమార్ మరియు కత్తి డేవిడ్లు మాట్లాడుతూ దళిత నాయకుడు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కత్తి డేవిడ్పై మంత్రి వెల్లంపల్లి అసభ్య పదజాలంతో దూషించడంపై పశ్చాత్తాపపడుతూ ఎస్సీసెల్ విభాగానికి చెందిన బోదాల శ్రీనివాస్ క్షమాపణ కోరుకుంటారని భావిస్తే వారు సాటి దళిత సోదరులకు జరిగిన అన్యాయంపై స్పందించకపోగా విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. అలాగే దళితుల కోసం అండగా నిలబడ్డ పోతన మహేష్పై అవాకులు చవాకులు పేలడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్సీసెల్ విభాగానికి అధ్యక్షుడైన బోదాల శ్రీనివాస్ దళిత సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. మంత్రిని వెనకేసుకొచ్చి మాట్లాడడం ఎస్సీ నాయకులుగా తమరికి తగదని, ఎస్సీ నాయకులుగా చలామణి అవుతూ మంత్రి భజన చేయడం ఇక నుండైనా ఆపాలని, నిజంగా ఎస్సీలపై ప్రేమ ఉంటే వెంటనే కత్తి డేవిడ్ పక్షాన నిలబడి మంత్రితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గట్టుపల్లి సంతోష్ కుమార్, రాజరాజేశ్వరిపేట ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న మా దళిత నాయకుడైనటువంటి కత్తి డేవిడ్ గారిపైన మంత్రి గారు చేసిన అవమానకరమైన మాటలకు మేము ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి పెట్టడం జరిగింది. దానికి స్పందనగా ఎస్సీసెల్ విభాగానికి చెందిన బోదాల శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఒక దళితుడిగా నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చివరి వరకు చూస్తానేమన్నా, ఎక్కడైనా ఆయనకు పశ్చాత్తాపం కనపడితే మినిస్టర్ గారు ఏదో కంగారులు మాట్లాడి క్షమించండి అని చెప్తాం అనుకున్నాను. కానీ ఆయన అగ్రకులానికి గులాంగిరి చేస్తూ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని వెనకేసుకుంటూ వస్తూ ఆద్యాంతం ప్రెస్ మీట్ అంతా కూడా భజన చేసుకుంటూ వస్తాం సరిపోతుంది ఆయనకి. ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎస్సీసెల్ విభాగానికి అధ్యక్షులు. అంటే దళితులకు న్యాయం చేయాలి అన్న ఒక మినిమం కామన్ సెన్స్ లేకుండా మీరు ఈరోజు ఒక బీసీ వర్గానికి చెందిన పోతిన మహేష్ గారు, ఎస్సీ విభాగానికి చెందిన మా కత్తి డేవిడ్ గారికి జరిగిన అవమానానికి నిరసనగా ఆయన బాధ్యత వహించి ఈరోజు కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే ఆయన మీద మీరు ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతూ ఉన్నాను. జనసేన నేను కార్యకర్తని వినకుండ రాజు వెల్లంపల్లి గారు డీజిల్ పర్యటనని వచ్చారని మాకు తెలిసింది. ఆడటానికి కానీ మేము వెళ్ళాము. అయితే మాకు అంతకుముందు ఎలక్షన్ ముందు మాకు హామీ ఇచ్చాడు, చర్మ కార్మికులకి మేము లోన్ ఏర్పాటు చేస్తామన్నారు. సరే అది తెలుసుకొని మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మేము ఆడటానికి వెళ్ళాము. వెళితే వెల్లంపల్లి గారు పాంప్లెట్ తీసుకొని చూసి మీరు 5 సంవత్సరాలు మీరు ఏమన్నారు, మీరు ఎంపీ గారు అని అంట వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఎంపీ గారు అంటారు, మీరు మాకేం చేయరా అంటే తోసేయండి గిడ్డేయండి తాడు తీస్తారని అన్నారు. అలాగే మేము అమ్మంటే ఏంటో ఇలా మాట్లాడారని పోలీసు రాగానే మమ్మల్ని మా